ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్ సడ్ ఇన్ తెలుగు. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే బీఎస్ఎఫ్కు సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ యొక్క ఫిజికల్ టెస్ట్ అనేది మనకి స్టార్ట్ అయింది కదా. అయితే మనకు తెలుగు వాళ్ళకు కూడా కొంతమందికి చిత్తూరులో, కొంతమందికి ఒడిశాలో సెంటర్స్ అయితే పడ్డాయి. ఇంకా వేరే వేరే ప్లేస్లో కూడా చాలామందికి సెంటర్స్ అయితే పడ్డాయి. అయితే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోవాలి బ్రో అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ వీడియో అనేది లేట్ అయింది, బట్ అయినా కూడా మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మాత్రమే వీడియో అయితే చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా ఒకసారి వీడియో చూడండి. నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక కొంచెం సెట్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో ఇందులో చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి యొక్క బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీలకి ఎటువంటి ఫిజికల్ టెస్ట్ అయితే ఉండదు మీ అందరికీ తెలిసిందే. మీకు హైటు చెస్ట్ మాత్రమే చూస్తారు, దాంతోపాటు మీ వెయిట్ చూసేసి మిమ్మల్ని బయటకు అయితే పంపించేస్తారు. దాంతోపాటు మీకు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది, కాబట్టి ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మీకు ఒక డాక్యుమెంట్ మిస్ అయినా కూడా సో ప్రాబ్లం అయిపోతుంది. అందుకోసమే నేను చెప్పేటటువంటి విషయాలను జాగ్రత్తగా వినండి. సో అందులో మీరు మొదటగా తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ అనమాట. మీరు ఆన్లైన్లో ప్రింట్ తీసుకుంటారు కదా, అది కంపల్సరీ అయితే తీసుకోవాలి. దాంతోపాటు ఒక ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అందరి దగ్గర ఆధారే ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు అందరూ ఆధార్ తీసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అనమాట. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు ఈ యొక్క మినిస్ట్రియల్ పోస్ట్కు క్వాలిఫికేషన్ ఎంత, ఇంటర్ పాస్ అవ్వాలి. ఇంటర్ పాస్ అవ్వాలి కాబట్టి 10th సర్టిఫికేట్ ఉండాలి, అదేవిధంగా ఇంటర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. డిగ్రీ ఉంటే డిగ్రీ కూడా పెట్టండి, ఇబ్బంది లేదు, బట్ 10th ఇంటర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలి. ఒకవేళ ఇంటర్ లేకపోతే కనుక మిమ్మల్ని రిటర్న్ పంపించేస్తారు. కాబట్టి ఇంటర్ 10th కంపల్సరీ అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే కాలేజీలో ఉన్నాయి బ్రో నాకు సర్టిఫికేట్ ఇవ్వరు అంటే మాత్రం నడవది, కంపల్సరీ వాళ్ళు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే కనుక వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఏం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలవండి, సీదా అన్ని మూసుకొని వాళ్ళే ఇస్తారు. ఎందుకోసం అంటే ఇది మన లైఫ్, మన లైఫ్ ముందర ఉన్నా కానీ సర్టిఫికేట్లు ఏమి అని చెప్పేసి వాళ్ళు మన జీవితాలతో ఆటలాడడం చూస్తే మాత్రము వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి కంపల్సరీ పోలీస్ స్టేషన్ని లేదా న్యాయస్థానాలని అప్రోచ్ అవ్వడము ఉత్తమం, ఓకేనా. సో కంపల్సరీ మీరు ఈ సర్టిఫికేట్లను అయితే దగ్గర అయితే పెట్టుకోండి 10th ఇంటర్ని. దాంతోపాటు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ డొమైకిల్ సర్టిఫికేట్ అనమాట. డొమైకిల్ కానివ్వండి, రెసిడెన్స్ కానివ్వండి, నివాసం కానివ్వండి, నేటివిటీ కానివ్వండి, ఇవన్నీ ఒకటే సర్టిఫికేట్. సో మీరు ఏం చేస్తారంటే రెసిడెంట్ కానివ్వండి, సో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క రెసిడెంట్ సర్టిఫికేట్ని తీసుకున్నైతే పెట్టుకోండి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే కేటగిరీ సర్టిఫికేట్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఓబీసీ వాళ్ళు కానివ్వండి, మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. దాంతోపాటు ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమినల్ కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుంది, మీరు నాన్ క్రిమినల్ కూడా తీసుకెళ్ళండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఎకనామికల్లీ వీకర్ సర్టిఫికేట్ని కూడా తీసుకెళ్ళండి. ఒకవేళ లేకపోతే కనుక మీరు జనరల్ కేటగిరీ కింద పడిపోతారు, కాబట్టి మీరు కంపల్సరీ ఉంటే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. వీటితో పాటు 10 ఫోటోస్ కూడా ఉండండి. అంటే ఫొటోస్ కంపల్సరీ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే చెప్పలేరు, బట్ ఎందుకైనా మంచిది లోపలికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ కావాలి అనుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. సో ఫొటోస్ కొంచెం దగ్గర పెట్టుకుంటే దానివల్ల నష్టమే లేదు, మనకప్పుడు ఉపయోగపడకపోయినా తర్వాత కూడా ఉపయోగపడతాయి. కాబట్టి నేను మీకు ముందు జాగ్రత్త కోసం చెప్తున్నా, ఇదో క్వశ్చన్ అయితే గమనించండి. ఒక 10 ఫొటోస్ని అయితే దగ్గర అయితే పెట్టుకోండి. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఉండాలండి, ఓకేనా. ఒరిజినల్ ఉండాలి, ఒరిజినల్తో పాటు ఒక 2 సెట్ జిరాక్స్లు కూడా పెట్టుకోండి. జిరాక్స్లు కూడా తీసుకురండి అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పలేరు, బట్ అయినా కూడా కంపల్సరీ జిరాక్స్లు ఒక 2 సెట్లు అయితే పెట్టుకోండి. ఒక సెట్ కంపల్సరీ ఇవ్వాల్సిందే, ఒక 2 సెట్లు పెట్టుకోండి. ఆ ప్రతి జిరాక్స్ ఉంటుంది కదా, ఆ జిరాక్స్కి కింద మీ సంతకం అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. ఈ సంతకం అనేది మీరు ఇప్పుడు పెట్టినా ఏం కాదు, అక్కడ పోయిన తర్వాత పెట్టినా ఏం కాదు. వీలనుకుంటే మీరు అక్కడికి పోయిన తర్వాత అప్పుడు ఆ జిరాక్స్ల మీద సంతకం అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఒరిజినల్ సర్టిఫికేట్లు, అదేవిధంగా 2 సెట్ల జిరాక్స్లు, దాంతోపాటు 10 ఫోటోలు, ఇవన్నీ తీసుకొని మీరు ర్యాలీకి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఐ మీన్ అక్కడ సెలక్షన్ సెంటర్కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీకు ఏ తేదీ నాడు ఉంది, అదేవిధంగా ఎక్కడ ఇచ్చారు సెంటర్ అని చెప్పేసి కంపల్సరీ కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ అయితే చేయండి. ఒక ముఖ్యమైన విషయం అయితే మీకు చెప్పాలి, ఇక్కడ ఎవరైతే ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటారో ఇక్కడ మీకు హైట్లో మినహింపు అయితే ఉంటుంది, టెన్షన్ ఏం పడకండి. నేను ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియోలో క్లియర్గా చెప్పాను హైట్ ఎంత ఉంటుంది, చెస్ట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక కింద లింక్ ఉంటుంది ఒకటి, నోటిఫికేషన్ లింక్ అయితే పెడతాను, మీరు అక్కడికి వెళ్ళి చూసుకున్నా కూడా మీకు అక్కడ పూర్తి సమాచారం అయితే లభిస్తుంది. ఒక్కసారి అయితే చెక్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. మీరేమన్నా మెడికల్ గురించి కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ చేసి కూడా నాకు అడిగే అవకాశం కూడా ఉంటుంది. మరొక విషయం ఏంటి అంటే ఇక్కడ దీనికి మినిస్ట్రల్ కాబట్టి టైపింగ్ సర్టిఫికేట్ కావాలన్నా బ్రో అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. దీనికి ఎటువంటి టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు, దీనికి కావాల్సింది జస్ట్ స్కిల్ మాత్రమే, టైపింగ్ సర్టిఫికేట్లతో అవసరం అయితే లేదు. ఇదొక విషయం అయితే గమనించండి. ఈ టైపింగ్ అనేది మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది, అప్పుడు మీరు టైపింగ్ చేయాల్సి అయితే ఉంటుంది. అంతే తప్ప మీకు కంపల్సరీ టైపింగ్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి అయితే ఉండదు. ఇదొక్క విషయాన్ని అయితే గమనించండి, ఓకేనా. మీకు పూర్తి సమాచారం అంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఎస్ బ్రో యూస్ఫుల్ అని చెప్పి
చెప్పేసి కామెంట్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.